All right, so roasting time. Saddam and Ado Ramprasad. Are Saddam? Ibro? Chandrabose garu? Saddam? Ibro? Chandrabose? Sale, sale. ఇక్కడ ఏం జరిగిన అన్ని కలుపుతాలే సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబోస్ గారు ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి సరదాగా ఫన్నీగా మిమ్మల్ని రోస్ట్ చేయడం తప్ప సార్, వీళ్ళందరూ నవ్వుకోవడం కోసం అంత దూరం వచ్చారు కదా పాపం, ఎవరో తీసుకున్న నుంచి వచ్చారట పాపం. సో చంద్రబోస్ గారు టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ వచ్చారండి, చాలా తెలుగు ఆన్సర్ చెప్తారు మనం చూద్దామండి. చంద్రబోస్ గారు సమయానికి కుర్చీలు కూడా లేదు, రెండు కింద కూర్చోండి. సార్ మీ ఫస్ట్ సాంగ్ ఏంటి సార్? నా ఫస్ట్ సాంగ్ నా రెండో సాంగ్ రాశానా, దాని ముందు రాశానే అదే. మీకు స్పెట్స్ ఎప్పుడు వచ్చాయి సార్? ఇలా కొనుక్కున్నప్పుడు వచ్చాయి సార్. మీరు ఫస్ట్ మీకు ఇన్ని పాటలు రాశారు కదా సార్, ఈ ఇన్ని పాటలు మీకు నచ్చిన పాట చెప్పండి సార్. నా ఫేవరెట్ సాంగ్ నచ్చింది నాకు అది అది చెప్పండి సార్. సూపర్ సార్, అదిరిపోయింది. అప్పుడప్పుడు ఇలాంటి కుళ్ళు పంచులు వేసినప్పుడు ఒక వ్యక్తిని చూసి అతని ముఖాన్ని చూసి కూడా నేను పాటలు రాస్తుంటా. నీ ముఖాన్ని చూస్తుంటే నాకు ఒక అద్భుతమైనటువంటి పాట వస్తుంది ఇప్పుడు. చెప్పండి చెప్పండి సార్. సూపర్ కే సూపర్ కే సూపర్ కే నీకు తిన్నది అరుగుత లేదురా భోషిడికే, భోషిడికే 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 నీ ఈపు వరుగుతుందిరా గాడిదీకే, నకరాలు ఏత్తావా నరాలు దిత్తా, తొడకలన్నీ తీసి తోరణాలు కడతా, పటకాలతోటి పళ్ళు వీపుతా, కటింగ్ లేడ్తో కళ్ళలు పడతా, అలా ఇలాంటి సాహిత్యం అనేది కొన్ని మొహాలు చూసినే వస్తుంది. మన శ్రీముఖి గారిని చూస్తే నీకు మీకు ఏ పాట పాడుతుంది? అసలు పాడాలనిపించట్లే. మనకి ఈరోజు గెస్ట్ గా వచ్చా తెలుసు కదండి? తెలుసు, సూర్యబోస్ గారు. సూర్యబోస్ గారు అతను చూస్తే మీకు ఏ పాట పాడాలనిపిస్తుంది అండి? మంచి పాట పాడాలనిపిస్తాను. నాకు పాటలు ఎప్పుడు రాయాలనిపించింది అంటే చిన్నప్పుడు నేను చదువుకున్న టైంలో. మీరు చదువుకున్నారు సార్? చదువుకునే టైంలో మా లవర్ లెటర్ పంపించింది అనమాట రమ్మని. మీ లవర్? లవర్ రమ్మని మీకు లెటర్ పంపించింది? పంపించింది. అప్పుడు ఒక పాట రాసి నేను. చెప్పండి సార్. రా రమ్మని రాత్రికి రమ్మని కన్నుగొట్టి పిలిచింది రా పోరి, ఎట్లా విలిచారా ఎన్నడు విలిచారా ఏమని విలిచారా వారి పక్కకు విలిచి చెప్పింది 10,000 ఎత్తుక రమ్మంది. మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే మేము మందు తాగుతున్నాం. మీరు మందు తాగుతారు సార్? ఆ మందు కాదు, దగ్గు మందు. దగ్గు మందు తాగుతున్నప్పుడు మందు మీద ఏదైనా పాట రాద్దాం కదా అని చెప్పి నేను అనుకున్నా. చెప్పండి. కొడితే కొట్టాలి రా మందు కొట్టాలి, అడితే ఆడాలి రా ప్యాక ఆడాలి, పైసలు అయినా గానీ నువ్వు ఆడుతూ ఉండాలి, బట్టలు అయినా గానీ నువ్వు ఇంకా ఆడాలి, నీ ఒంటి మీద ఒక అండర్వేర్ మాత్రమే ఉండాలి. మొన్న ఒక డైరెక్టర్ గారు తూని బతుకుచెడ సినిమా పేరు, దాంట్లో జానా మీద పాట కావాలన్నారు. పాట పాడంటే అప్పుడు పాట రాశా, హే జానా ఇది రెండు జానా, హే జానా ఇది రెండు జానా, బాత్రూమ్ వస్తే ఇటు జానా, హే జానా హే హే జానా, ఆకలేతే అన్నం కానా, దుమ్ము దుమ్మెత్తే ఆకారం, రెండు రోజుల నుండి చేయలేదు నేను స్నానం. ఒక రచయితకి ఇలాంటి అవసరం అండి? ఉండాలండి రచయిత, కంపల్సరీ ఉండాలి. స్నానం చేయకపోవడం అలాంటి కావాలి మనకి. మీకు ఇంకా ఫ్యూచర్ లో మీరు నెక్స్ట్ రాబోయే సినిమా పాటలు చెప్పండి సార్. మంచి చెప్పు అందుకున్న సంపతి శంశానా కొడుక అన్ని సినిమాలు రాస్తున్నా. మళ్ళీ అబ్బా బాగలేను సార్. టైటిల్ ఏంటి సార్? అబ్బాబ్బా అబ్బా బాగలేను. కింద క్యాప్షన్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్. సేమ్ కెమెరామెన్ రాలేదు. ఆడియో ఫంక్షన్ లో చంద్రబోస్ గారు పాట రాసిన పాడతారు కదా, కూర్చొని వస్తావా? కూర్చొని వస్తా, కింద నుంచి వస్తా. ఆ మ్యాండరిజం అది ఉంటది. ఓ మ్యాండరిజం కూడా చేస్తా, మ్యాండరిజం కూడా చేస్తా. ఈరోజు ఏ ఆడియో ఫంక్షన్ వచ్చిన మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. ముందుగా ఏ హీరో గారిని పిలుద్దాం. ఏ హీరో చెప్పండి సార్, ఈ సినిమా షూటింగ్ లో మీ విశేషాలు అవి మాకు చెప్తే మేము. షూటింగ్ అయితే అసలు కష్టం లేకుండా ఓ పిక్నిక్ లాగా జరుపుకున్నాం మేము. యాక్చువల్ చెప్పడం మర్చిపోయాను, మీరు వెళ్ళింది పిక్నిక్ సార్, సినిమా షూటింగ్ అని చెప్పండి సార్. చెప్పండి హీరోయిన్ గారు, మీకు ఏ ఏ షూటింగ్ లో మీ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్? నాకు తెలుగు వస్తుంది వస్తుంది, కథలు పడుతుంది అంతే. I want to thank my
my writer Surya Bose garu for writing giving me a wonderful song. Chandra Bose, Surya Bose garu. ఇప్పుడు ఏ ఆడియో ఫంక్షన్ ఇచ్చేసిన ఏ చంద్రబోస్ గారు వచ్చారు. ఇప్పుడు ఏ సాంగ్ సెలబడే రాదన్నాం మనం ఆత్మతో. ఏ వెల్కమ్ చంద్రబోస్ గారు. ఈ సినిమాలో మొత్తం 120 పాటలు ఉన్నాయి సార్. సాధారణంగా సినిమాలో మనకి 6 పాటలు ఉంటాయండి, ఒక 62 సీన్లు ఉంటాయి. ఈ సినిమాలో మొత్తం 120 సాంగ్లు ఉంటాయి. అప్పుడప్పుడు మధ్య మధ్య చిన్న చిన్న సీన్లు పెట్టారండి. ఇప్పుడు సార్ మీరు 120 పాటలు ఎంత స్పాంటేనియస్ గా దగ్గర దగ్గర 25 ఇయర్స్ నుంచి రాస్తున్నాడు కదా సార్. సో ఈ ఆడియో ఫంక్షన్ మీరు ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీ దీంట్లో 73వ సాంగ్ లో 5 లిరిక్ కింద 3 లైన్ ఉంది కదా సార్. ఆ డాట్ ఎందుకు పెట్టారు సార్? ఆ డాట్ ఎందుకు పెట్టారంటే అక్కడ డాట్ పెట్టారంట. చెప్పండి సార్, 79వ సాంగ్ సార్, మాకోసం మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడితే. హీరో వాళ్ళత్త చచ్చిపోదు, చచ్చిపోకపోతే హీరో పాట పాడతాడు. చిన్నత్త పాయి పాయి, పెద్దత్త పాయి పాయి, మా అత్త మాత్రం పోకపాయి. మేము ఎల్లు ఎండవాయి, ఆగస్టు లో వానవాయి, అప్పు కూడా పోకపాయి, పాయి 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 పాయి, పోత పోత అంట అని మంచం ఎక్కి కూర్చుంది. సాధారణంగా ఏ ఆడియో ఫంక్షన్ అయినా మనకి 2 అవర్స్ ఏవద్దండి. ఇది ఆల్రెడీ మన ఆడియో ఫంక్షన్ స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది. మనకి ఈ ప్రోగ్రామ్ చూడాలనుకున్న వాళ్ళు ఈటీవీ ప్లస్ లైవ్ జరుగుతుంది, ఇంకో 5 డేస్ లో అయిపోతుంది ఆడియో ఫంక్షన్. ఈ ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ గా మన రవి గారు బయలుదేరి ఆల్రెడీ 3 డేస్ అయింది అండి అతనికి. సో రవి గారితో 112వ సాంగ్ లాంచ్ అయిపోతున్నాం సార్. ఒకసారి మీరు రిమోట్ పట్టుకొని 112 సాంగ్ లాంచ్ అంటే పాడేస్తుంది సార్. 112వ సాంగ్ లాంచ్. ఏ ముందన్న బ్యాటరీ లేరు ఆల్రెడీ ప్లే అయిపోతుంది. సాధారణంగా సాంగ్స్ మనం 5 మినిట్స్ ఉంటుందండి, ఒక్క సాంగే మనకి దగ్గర దగ్గరగా 23 అవర్స్ జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ రియాలిటీ షోకి జడ్జ్ చంద్రబోస్ గారు. చిన్న చేంజ్ అండి, నేను చంద్రబోస్ గారు అయ్యాను ఇప్పుడు. కిడ్స్ షో మాట ఇది, దానికి జడ్జ్ మాట నేను. మన నేను ఎవరిని? నువ్వు యాంకర్ వే. అందచే వందచే అమ్మాయి వందిచ్చేయండి. మల్లిగాలి ఇంటికాల మల్లెపూలు కోచుకుంటే చందుగాలి చందుకాల చందమా చూసి. బాగుంది బాగుందమ్మా, కూర్చో 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 కూర్చో. ఈ పిల్లల పేరెంట్స్ ఎవరమ్మా, నుంచి వస్తారు? మీ పాప అండి. ప్రూఫ్ ఉందా? బాగుందమ్మా, అమ్మాయి చక్కగా పాడింది, చాలా బాగా పాడింది. కానీ మీరు ఒక్కటి చిన్న చేయించండి, వచ్చిన డైపర్స్ వేయండి కింద టాయిలెట్ పాప. మొత్తం స్టేజ్ అంతా దరిద్రంగా కంపొస్తుంది. ఆ పక్కన రవి గడ ఎవడో నా తెలిసి 2 అనుకుంటా. మీ గురువు గారు ఎవరమ్మా? మా గురువు గారు లేమ్మా, అదిగో మా గురువు గారు. చిన్నపిల్లలకి ఈ వయసులో మీరు ట్రైనింగ్ ఇవ్వడం చాలా బాగుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ అండి. పిల్లలు మీరు ఇంకా ప్రయోజకులు చేయాలని కోరుకుంటున్నాం. కెమెరా రోలింగ్ కట్ అయిందా నీ? ఇంకా ఏటా పాట అది? ఏంటా పాట? బొంగరు ఉంది కదా, సింగర్ అయిపోద్దామా దానికి? ఎంత కష్టపడితే మొన్న ఒక ఆడియో సాంగ్ రాస్తే 120 పాటలు రాసుకొచ్చాను నేను. ఓసారి నేను నెక్స్ట్ సినిమాకి 300 సాంగ్లు రాస్తాను, దాంట్లో 203వ సాంగ్ తనతో పాడిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్టిసిపెంట్ బాబు, నీ పేరు? నా పేరు రవి. సరే, ఏ సినిమాలో పాట పాడుతున్నావు? గున్నా గున్నా మామిడి. ఈ గున్నాము గున్నా సాంగ్ లిరిక్స్ రైటర్ జేమ్స్ కెమెరా అండి, నాకు బాగా పరిచయం అతను. సరే మా గున్నా గున్నా అండి, దాంట్లో రెడీ పడండి. ఆడికి చెక్ ఇచ్చాను వెళ్ళిపోతాడు. చాలా బాగా పాడారండి సార్. మా గురువు గారు ఈ చిన్న వయసులోనే మీరు డబుల్ మీనింగ్ పాటలకు పాడి పాడించారంటే జీవితం సంక్రమైపోతుందండి వీళ్ళది. ఫ్యూచర్ అంతా నాకు తెలిసిపోతుంది, పావులకు కూడా పంచారు ఎవరు. ఫ్యూచర్ లో మీరు అందరూ గుడిదలు అడుక్కోవడం తప్పదు సార్. సార్ వాడు ఎవరు సార్ ఈ ఎపిసోడ్ లో లేడా? వెల్కమ్ బ్యాక్ టు పాడతా అబ్బా కమ్మగా. సార్
ఇలా ఎవరైనా ఎలిమినేషన్ చేద్దాం అనుకుంటా, ఎలిమినేషన్ జోన్ లో ఎవరున్నారు? ఎలిమినేషన్ నేనే అయిపోతానండి, భరించలేకపోతాను పాటలు.